మఖాటిపురం కొండలలో అయితే ఫేమస్ అంటే ఇవే. చిత్ర పూజలు అయితే చేస్తూ ఉంటారంట. దాటుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోలేమంట. చూద్దాం ఆ శక్తులు ఎలాంటిదో. చూడండి చూడండి గాలి చూడండి, ఈ ప్లేస్కి వస్తానే గాలి చూడండి. రూమ్ అయితే నుంచి ఎముకలకు, ఎముక నుంచి గుడ్లకు, ఇదో ఈ విధంగా చక్రం అయితే తిప్పుతూ ఉంటారు. లాస్ట్కి వచ్చాక చూడండి ఈ టెంకాయ, టెంకాయ లేకైతే వస్తూ వస్తుంది ఆత్మ. అయితే చూడండి ఎముకలు కూడా ఏ విధంగా అఘోరాలు అయితే పరిగెత్తన్నారు. అఘోరాలు అర్థం కాదు, టెంకాయ పిలుస్తుంది నన్ను. చిన్న పోతుంది చూడండి. ఏందో పరిగెత్తా పోయింది నన్ను. ఏం కాదు నువ్వు నువ్వు వద్దునా నువ్వు చూడొచ్చు. అయిపోతున్నాయి అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ అవిగోండి సౌండ్లు అయితే వచ్చాయి, బీభత్సంగా వచ్చాయి సౌండ్లు అయితే. ఈ మఖాటిపురం కొండలలో అయితే ఫేమస్ అంటే ఇవి. చిత్ర పూజలు అయితే చేస్తూ ఉంటారంట. ఇవి వితలాడుతూనే ఉన్నాయి, ఎక్కడో కనిపించడంలే. చెప్పే కదా ఇక్కడికి వచ్చా మాత్రం మళ్ళీ తిరిగి పోరంట, అన్ని శక్తులు అయితే ఉంటాయంట. వీళ్ళు కరెక్ట్గా అయితే దారి అయితే చెప్పినారు కానీ అర్థం కాదా ఈ కొండలలో ఏమో యానో. ఈ శక్తులను అయితే శక్తులను దాటుకొని అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోలేమంట. చూద్దాం ఆ శక్తులు ఎలాంటిదో. ఇక్కడ పట్ట పగులే దయ్యాలు అయితే శక్తులు అయితే తిరుగుతూ సౌండ్లు అయితే చేస్తూ ఉంటాయంట. అయ్యో ఎవరో ఏ సౌండ్లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే భయపడని శక్తులు మీకు మా ఇక్కడైతే ఎక్కువ అయితే సౌండ్లు అయితే వస్తున్నాయి. ఈ ఏరియాకి వస్తాయి గాలి కూడా బీభత్సంగా ఇస్తుంది ఫ్రెండ్స్. మీకు అర్థం ఏంటది చూడు గాలి సౌండ్లు చూడండి. నా జుట్టు కూడా మనం ఇక్కడే దగ్గరికి అయితే వచ్చినామని నాకు సూచన అయితే తెలుస్తుంది. రూమ్లో అయితే మెరుస్తున్నాయి. అదే సౌండ్లు అయితే చేస్తున్నారు ఎవరు. ఫ్రెండ్స్ పట్ట పగులు అయితే చాలా భయంకరంగా ఉంది. దట్టమైన అడవిలో దిక్కుదల్లు ఇంకా ఎట్ట పోయినా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. దగ్గర కాదు శుక్ర పూజలు చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాం. చూద్దాం రాండి. కనిపిస్తుందా మీకు? అమ్మో వామ్మో ఎలాగోలా అయితే చిత్ర పూజలు చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి ఈ ప్లేస్కి వచ్చాను బీవచ్చానే. అద్దా అద్దా గాలి వల్దా అద్దా అద్దా అయ్యా శక్తులు అయ్యా ఉరుములు మెరుస్తున్నాయి చూడండి పైకి చూడు. బీభత్సమైన ఉరుములు మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి గాలి చూడండి. ఈ ప్లేస్కి వస్తానే గాలి చూడండి ఉరుములు అయితే బీభత్సం వేస్తున్నాయి ఫ్రెండ్స్. మనమైతే ఎలాగోలా అయితే కొండలలోంచి అయితే ఈ అఘోరాలు చిత్ర పూజలు చేసే ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ గొంతు కూడా రావడంలే ఏమో ఈ ప్లేస్కి వచ్చినప్పటి నుంచి. ఈ పూజలు అయితే ఎవరు చిన్న తప్పవాళ్ళు అయితే ఎవరు చేయరు, అఘోరాలు అటాటోళ్ళు అయితేనే చేస్తారు. చూడండి అఘోరాలు పూజలు అయితే ఎలా చేసినారో. మెరుపులు వస్తాయి గాలి తోలుతుంది చూడండి. ఇదిగోండి గాలి అయితే బీభత్సంగా తోలుతుంది. అఘోరాలు అయితే చూడండి గుడ్లు
ఎముకలు, టెంకాయ ఎముకలు, పూలు, ఇది నాకు తెలిసి నిన్ననే చేసినట్టున్నారు ఫ్రెండ్స్ ఈ పూజను. అయితే ఈయననే ఈ స్వామినే కాలభైరవుడు అంటాడు. శక్తులకు, దయ్యాలకు పెద్ద రాజు ఇతను ఈ స్వామి అయితే కాలభైరవుడు. ఇదిగోండి ఈ ప్లేస్కి వచ్చినప్పటి ఉరుములు అయితే వస్తున్నాయి. నాకైతే చాలా భయంకరంగా ఉంది ఇది ఈ పూజలను చూస్తూ ఉంటే. చుట్టూ చూడండి ఫ్రెండ్, నాకు తెలిసి ఈయన కాలభైరవుడిని ఇతన్నే పూజ కింది నుంచి ఏదో గాలి రూపంలో పసక్కొని పోతాడినట్టున్నాయి. కాలభైరవుడు అయితే ఇతన్నే పూజిస్తారు చూడండి. కాలభైరవుడు అని ఇతని కాడికి వస్తానే మెరుపులు అయితే బీభత్సంగా మెరుస్తున్నాయి. ఈయన కాంచే ఎన్నో శక్తులు వాళ్ళైతే దీంట్లో అయితే పంపించి ఈ శక్తులు ఈ కాలభైరవ శక్తుల నుంచి ఎముకలకు, ఎముకల నుంచి గుడ్లకు, ఇదో ఈ విధంగా చక్రం అయితే తిప్పుతూ ఉంటారు. లాస్ట్కి వచ్చాక చూడండి ఈ టెంకాయ లేకైతే వస్తుంది ఆత్మ. అయితే చూడండి ఎముకలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇటు మీరు దీన్ని పసుపు కుంకుమతో అయితే పూజించినట్టుంటారు భారీగా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏదో గాలి పిలుస్తున్నట్టున్నాయి అంటే దయ్యాలు నన్నైతే. అదో ఫ్రెండ్స్ ఎవరో పిలుస్తున్నారు. అదో ఫ్రెండ్స్ ఎవరో పిలుస్తున్నారు. అదా అఘోరాలు అయితే పరిగెత్తన్నారు. అఘోరాలు అర్థంగా పూజలు చేసేవాళ్ళు అర్థంగా ఫ్రెండ్స్ అయితే ఆడికి వస్తానే మాయం అయిపోయినారు. వాళ్ళకి ఎన్నో శక్తులు ఉంటాయంట, ఉన్నట్టుండి మాయం అయినారు ఫ్రెండ్స్ అఘోరాలు అయితే. చూడండి సూర్యకిరణాలు. నాకైతే ఇక్కడ చిత్ర పూజలను చూస్తుంటే ఏదో నాకు అసలు అర్థం కావడంలా. ఫ్రెండ్స్ చూడండి పూలను చూడొచ్చు మీరు. పూలను చూడొచ్చు, వర్షం పడుతుంది. నిమ్మకాయని చూడొచ్చు, నిమ్మకాయని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. వద్దు వద్దు తాగక నన్ను. ఏం కాదు నువ్వు వద్దు నా. నువ్వు నిమ్మకాయని చూడొచ్చు. అయ్యో పోతున్నాయి, అయిపోతున్నట్టు పెట్ట. అయ్యో 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 పోతున్నాయి. ఏంటో ఏమైందినా ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ చూడండి ఈ చిత్ర పూజలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మనం ఏమనుకున్నా అవి ఇవి అయితే ఏం తాగొద్దు. అయినా భయం లేదో నన్ను అయితే ఈయన కూర్చోవాలనిపిస్తుంది. పిలుస్తుంది ఏదో నా టెంకాయలంతా ఏదో పిలుస్తుంది పిలుస్తుంది ఫ్రెండ్స్ ఏందో టెంకాయ అయితే నన్ను. అదిగోండి అదిగోండి పిలుస్తుంది కెమెరా పెట్టు టెంకాయకి.
పిలుస్తుంది ఫ్రెండ్స్. ఏందో టెంకాయ పిలుస్తుంది నన్ను. ఫ్రెండ్స్ ఇక కూర్చుంటానైతే సౌండ్లు అయితే ఆకాశంలో నుంచి అయితే బీభత్సంగా అయితే వస్తున్నాయి. ఏం చిత్ర పూజలో ఏమో ఏ విధంగా చేసినారో. చూడండి అదిగో ఎంత పోతాను చూడు. అటబిడ్డు ఇట ఫ్రెండ్స్ ఎంత పోతాను చూడండి. ఏందో పరిగెత్తా పోయింది ఫ్రెండ్స్, తెల్లంగా అయితే పోయింది. దానికాడికి వస్తాను. ఈ చిత్ర పూజలకైతే ఈ కొండ చాలా నిలయం అంట. ఈ కొండలలోనే వచ్చే వాళ్ళందరూ చిత్ర పూజలన్నీ చేస్తూ ఉంటారంట. తిరుపులు చూడండి, గాలి అయితే బీభత్సంగా తోలుతుంది. ఈరోజు ఎట్టైనా ఇక్కడే స్టే చేయాలనుకుంటానా. శక్తులు వచ్చి నన్ను తొక్కిన బాధలే. చూడండి గాలి అయితే అదోరా గాలి అదోరా అదోరా. ఏంటో తొక్కుతానే. నువ్వు భయపడాకు. అయ్యో ఏంటో శక్తులు కనపడుతున్నాయి. అయ్యో ఫ్రెండ్స్ నిజంగానే ఉండేట్టుండి అయితే నేను ఆ టెంకాయ షో పెడతాను. ఏందో తొక్కింది. మా కెమెరామ్యాన్ లేకపోతే నేను చచ్చిపోదు. ఊపినాడు వచ్చి. నిజానే ఫ్రెండ్స్ ఈ పూజలు అయితే చాలా పవర్ఫుల్. నేనేమనుకున్నా బా చూడండి, నాకు ఆ టెంకాయ కడుకోవాలంటే చాలా భయం లేస్తుంది. అబ్బా ఈ పూలు నిమ్మకాయలు చూడండి. అమ్మా నిమ్మకాయలు ఎముకలు బా ఫ్రెండ్స్ ఒక్కసారిగా అయితే ఏందో తొక్కింది. ఏంటో తెలియంటన్నీ లేచి నేను పోతానట్టుండే సౌండ్లు అయితే వస్తున్నాయి బీభత్సంగా. ఫ్రెండ్స్ ఈ మకాటి అగోరాల పూజలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. వాటిని ఎన్ని శక్తులతో వాళ్ళు పూజిస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ కెమెరామెన్ దూరం ఉండు. ఒక్కసారిగా వాటిని తాకినా చేసినా అయితే ఏంటో వచ్చి మీద పడి తొక్కినట్టు ఏంటో ఎలానే అయిపోతున్నాయి. ఏంటో కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అదా ఎవరు అర్థం చేయొచ్చింది. ఫ్రెండ్స్ మనం వెళ్దాం. శాంతిబై తేడు ఉండొద్దు, నేను బయట మాట్లాడతా. తొక్కుతానే మనమైతే ఈ అడవిలోంచి అయితే బెన్నె దిగం బావాలి. ఏ రారా బెన్నె రారా. వాన పడేట్టు అందుకుండా పూజలొద్దు. ఏమవుతారా స్వామి బతుకుంటే మనం చూసుకో శక్తులు అయితే. అయ్యో అయ్యో రారా బెన్నె రారా.